వెల్కమ్ బ్యాక్ బషీర్ గారు. మీరు చెప్పండి, మీరు అసలు యూనియన్ ఎందుకు మొదలు పెట్టారు? మేడం, అది యూనియన్ మొదలు పెట్టడానికి దానికంటే ముందు నేను యాక్చువల్గా నేను కూడా ఇంత ఇట్లా వీళ్ళతో కొట్లాడి కొట్లాడి బాంబే పోయి కార్డు తెచ్చుకున్నాను. కార్డు తెచ్చుకున్న తర్వాత ఇక యాక్చువల్గా మేము ఇసుకిపోయినా అనమాట చాలా. అప్పట్లోకి మనకు తెలంగాణ వచ్చేసింది. తెలంగాణ వచ్చేసిన తర్వాత ఇక యాక్చువల్గా మేము ఒక్కరోజు ఉత్తర అందరం మెంబర్స్ కలిసి అసలు ఇంత ఇబ్బంది పెడుతున్నారు. మా 9 మెంబర్స్ ఉన్నారు బాంబే మాస్టర్లు. 9 మెంబర్స్ కలిసి కూర్చొని దీనికి సమస్య ఇది కాదు, మనమంటూ ఇప్పుడు తెలంగాణ డ్యాన్సర్స్ యూనియన్ పెట్టాలి అని డిసైడ్ అయినా మేడం. అంటే ఇంకా ఇందులో ఏమైందనంటే, ఆల్రెడీ 13 సంవత్సరాల నుంచి స్ట్రగుల్ పడుతూనే ఉన్నాం. అంటే ఇంకా మాకు ఇదే స్ట్రగుల్ ఉంది. మాతో పాటు కొన్ని వేల మంది డాన్సర్స్ ఇదే స్ట్రగుల్లో ఉన్నారు. అంటే ఇంకా చూస్తూ పోతే మా ఏజ్ పోతుంది, మాకు ఇంకా కొత్త థాట్స్ పోతుంది. కాబట్టి ఇప్పుడే ఏదో ఒకటి చేయాలి. ఎట్లాగ వీరు చేయరు అనేది మాకు కన్ఫర్మ్ అయిపోయింది. అంటే మమ్మల్ని హోల్లో పెట్టేసి ఆపేశారు. అప్పుడు మేము ఏం చేసాము, ప్రతి ఒక్క ఫెడరేషన్కి వెళ్ళాము, ప్రతి ఒక్కరికి చెప్పాము మా బాధ. మేమేమంటున్నాం, మీతో కలిసి వర్క్ చేస్తుంటాం అంటున్నాను. వాళ్ళు కలిసి వర్క్ చేయొద్దంట. అదే ఎందుకు, నేను మీ యూనియన్కి డబ్బులు ఇస్తాను, మీ యూనియన్కి వర్క్ ఇస్తాను, ఒక మాస్టర్ అనేవాడు వర్క్ చేస్తే ఇంతమంది డాన్సర్స్ బ్రతుకుతారని నేను చెప్తున్నాను. వాళ్ళు ఏంటి, మీరు చేయకూడదు అంటున్నారు, అప్పుడు నేనేం చేయాలి అని అప్పుడు ఆలోచించాం. ఇది కాదు, మన స్టేట్ మనకు వచ్చింది, మన తెలంగాణలో మనం ఒక యూనియన్ పెట్టుకున్నాం. అంటే ఎవరికి వ్యతిరేకంగా కాదు, మాకు ఎట్లా వీళ్ళు సపోర్ట్ ఇవ్వట్లేదు కాబట్టి మనం ఒక యూనియన్ పెట్టుకుందామని అప్పుడు అనౌన్స్ చేస్తే 1000 మంది డాన్సర్స్ తెలంగాణ స్టేట్లో ఉన్న వాళ్ళు, ఇంకా పక్క స్టేట్ వాళ్ళు కూడా ఎంతోమంది వచ్చారు. ఎందుకు భయ్యా, మాకు కూడా కార్డు ఇవ్వట్లేదు, సేమ్ ప్రాబ్లంలో మేము కూడా ఉన్నాం, మాకు దయచేసి యూనియన్ పెట్టండి, మనం యూనియన్ చేద్దాం, మనకంటూ సపరేట్ యూనియన్. ఎట్లా స్టేట్ సపరేట్ అయిపోయింది కాబట్టి యూనియన్ సపరేట్ అయితే తప్పేముంది, ఒకప్పుడు వాళ్ళు కూడా చెన్నై నుంచి విడిపోయి వచ్చి ఏపీలో యూనియన్ పెట్టారు కదా అని చెప్పేసి. అంటే అప్పుడు మేము అందరితో మాట్లాడి ఒక్కొక్కరు బాధలు విని, అప్పుడు మాది ఒక 9 మెంబర్స్ వరకే ఉండదు ఈ ప్రాబ్లం, ఇప్పుడు కొన్ని వేల మందికి ప్రాబ్లం అయిపోయింది అని చెప్పేసి మన తెలంగాణలో మనం ఒక తెలంగాణ గవర్నమెంట్లో ఒక అసోసియేషన్, ఒక యూనియన్ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఒక యూనియన్ ఫామ్ చేసుకొని 1000 మంది డాన్సర్స్ వస్తే అలా 200 మందిని ఫిల్టర్ చేసి 200 మందిలో 100 మెంబర్స్ని తీసి ఒక యూనియన్ స్థాపించి ఈరోజు యూనియన్ నడుపుతుంటే. మొన్న రీసెంట్గా నాకు ఒక సినిమా వచ్చింది, ది బెల్స్ అండ్ మూవీ. దానికి వస్తే నేను ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడాను. అక్కడ ఉన్న వేణు, శ్యామ్, బస్వరాజు, ఎవరు సెక్రటరీ రాము, జానీ అనే వ్యక్తులు, వీళ్ళందరూ ఫోన్ చేసి, డైరెక్టర్ ఫోన్ చేసి బెదిరించారు. వాడికి సాంగ్ ఇస్తే మీ సినిమా నడవదు, సాంగులైనా ఏదైనా ఆంధ్ర అయినా తెలంగాణ మేమే అని చెప్పేసి మేమే చేయాలి, ఇంకెవ్వరు చేయకూడదు అన్న డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి ఫోన్ చేస్తే ప్రొడ్యూసర్ ఎందుకు మనకి తలకాయ నొప్పి, నేను చేయక సినిమా చేస్తున్నాను ఇంకా వద్దు కాబట్టి ఎవరికన్నా మంచి వాళ్ళకి అని చెప్పేసి. అంటే డైరెక్టర్ నాకు ఫోన్ చేసి ఇలా ఇలా ప్రాబ్లం అయింది, ఏం చేయమంటే చూడండి అన్న, మేము టాలెంట్ ఉన్న వాళ్ళం, మీరు మాకు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, అంతేగాని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చెప్పి మాత్రం వినకండి చెప్తాం. అలానే మొన్న ఏం చేసామంటే ఒక ఆల్బమ్ సాంగ్ వచ్చింది. ఆల్బమ్ సాంగ్కి 35 మెంబర్స్ బాయ్స్, ఒక 15 మెంబర్స్ గర్ల్స్, 100 మెంబర్స్ జూనియర్ ఆర్టిస్ట్, కెమెరా డిపార్ట్మెంట్, మేకప్, బ్లాస్టింగ్, ఇంతమందికి వర్క్ జరుగుతుంటే జానీ అనే వ్యక్తి టాప్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్, మంచి అవార్డు కూడా వచ్చింది దానికి. నేను అనుకున్నాను చాలా హ్యాపీ, అరే ఇంత మంచి అవార్డు వచ్చింది, ఆయన ఎక్కడో ఉన్నాడు, మేము ఇప్పుడే చిన్నగా కింద ఉన్నాం, మాదికి చూడాల్సిన అవసరం లేదు ఆయనకు. ఎందుకనంటే ఆయన ఆల్రెడీ ఒక టాప్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి, ఒక అవార్డు కూడా తీసుకున్నాడు కాబట్టి మొన్ననే ఆయన వెళ్ళాలి. ఎందుకంటే ఆయన కూడా కొన్ని సంవత్సరాల కిందట మాలాగే స్ట్రగుల్ పడి ఈరోజు గొప్ప మాస్టర్ అయ్యాడు, దానికి హ్యాపీ. మేము దానికోసం ప్రయత్నిస్తున్నాం, మమ్మల్ని ఆ స్టేజ్కి అందుకొని లేకుండా ప్రతిరోజు తొక్కేసి రోజుకో ప్రాబ్లం క్రియేట్ చేస్తూనే ఉన్నారు. మేమేదో ఆల్బమ్ సాంగ్ చేసుకుంటుంటే ఆల్బమ్ సాంగ్ దగ్గరికి ఒక 100 మెంబర్స్ డాన్సర్స్ తీసుకొని ముందుకెళ్ళారు. అందులో ముందుకెళ్ళిన దాంట్లో మన తెలంగాణ వాళ్ళ ఉంది తెలివిగా, మన తెలంగాణ వాళ్ళని ముందు పెట్టి ముందుకు ప్రొసీజ్ చేసి అక్కడ ఉన్న డాన్సర్స్ని, గర్ల్స్ని కొట్టి, మీరు డాన్సర్స్ అమ్మాయిలని, మీరు రికార్డింగ్ డాన్సర్లా ఉన్నారు, మీరేంటి డాన్సర్లు అని చెప్పేసి బాయ్స్ని క్యాస్ట్ పేరుతో ఇంకేదేదో తిట్టేసి కొట్టి కింద పడేసి తొక్కి అందరిని ప్రాబ్లం చేసి ఇక్కడ తరిమి కొట్టారు. కాలేజ్ నుంచి అందరు ఫోన్ చేసి, మాస్టర్ మమ్మల్ని అందుకు కొట్టారు, మీరు చేయండి అంటే మీరు దయచేసి ఎవ్వరిని ఏమనకూడదు, వాళ్ళు కొట్టిన తర్వాత ఎవరిని కొట్టిన తర్వాత మీరు అలానే ఉండండి అని చెప్పేసి మేము అక్కడి వరకు వెళ్ళి
వాళ్ళ ప్రాబ్లం చూడని అందరూ ఏడ్చారు, మీరు ఏడవకూడదు, అస్సలు ఏడవకూడదు. ఎందుకనంటే మన గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఏడవడం ఎందుకు? మనకు తెలంగాణ వచ్చింది, మనం కూడా కష్టపడదాం, దీనికి ఏం చేయాలని చెప్పేసి మేడ్చల్లో ఉన్న పిఎస్కి వెళ్ళి, సార్ ఇది జరిగింది, ఇది జరిగింది అని ప్రాబ్లం చెప్పేసి కేసు చేయడం జరిగింది. అది నెక్స్ట్ డేనే వాళ్ళు యాక్షన్ తీసుకొని వాళ్ళందరినీ తీసుకెళ్ళి చిర్రపల్లి జైల్లో పెట్టడం జరిగింది. అది పెట్టినప్పటి నుంచి మాకందరు ఫోన్ చేసి బెదిరించి మీ మీద రివర్స్ కేసులు పెడతాం, మీ మీద అది చేస్తాం, ఇది చేస్తాం, మిమ్మల్ని ఎంతోమంది ఎవరో గుర్తు తీయలేని వ్యక్తులు మా చుట్టూ తిరుగుతున్నారు. ఆ రోజు చెప్పాను, మేము పొలిటీషియన్స్ కాదు, కళాకారులం, మేము రౌడీజానికి రాలేదు, బ్రతకడానికి వచ్చాం, మేము 10 మందికి వర్క్ ఇస్తామంటున్నాం, మనం కలిసి చేసుకుందామని ఏపీ ఫిలిం ఫెడరేషన్కి లెటర్ పెట్టాను నేను. సార్ మాకు గొడవలు కాదు, దయచేసి, ఆ రోజు చెప్పాము, ఆ రోజు మీరు పట్టించుకున్నందుకు ఈరోజు ఇంత పెద్ద ఇష్యూ అయింది ఇది, సార్ ఇది దీన్ని లైట్ తీసుకోకండి దయచేసి. అప్పుడు 9 మంది ఉండేది, ఇప్పుడు 100 మెంబర్స్ అయ్యాను. మీరు పెద్ద మనసుతో చేసుకొని దీన్ని ఇమ్మీడియట్లీ పరిష్కరించండి, ఎందుకంటే మేము ఆల్ టెక్నీషియన్స్కి వర్క్ ఇస్తూ అంటున్నాం, మేము కూడా బ్రతకాలి కదా సార్, మీ కొడుకు లాంటి అని కదా సార్, నేను మీ కొడుకే ఇదే ప్రాబ్లం ఉంటే మీరు ఏం చేస్తారు సార్, దయచేసి మమ్మల్ని వర్క్ చేసుకొనివ్వండి, మేము వర్క్ ఇస్తూ అంటున్నాం, అంటే నేను చేస్తామ్మా చూస్తామ్మా అని ఆయన చెప్పాడు. ఆయన టైం ఇచ్చాడు, 20 తారీఖు దాకా ఆగండి, ఈ సమస్య నేను పరిష్కరిస్తానని చెప్పేసి. అందులోపల వెళ్ళి గొడవ చేయడం, కొట్టడం, ఈ కేసు మరి మీరు ఈ సమస్యలు సినీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు? అంటే యాక్చువల్గా మేడం, ఈ గొడవ అసలు ఈ ఆల్బమ్ సాంగ్ ఇంతవరకు 15 లక్షలు పెట్టి ఆల్బమ్ సాంగ్ చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు మేడం. యాక్చువల్గా మమ్మల్ని నమ్ముకొని మా దగ్గర ఉన్న డ్యాన్సర్లు, ఏపీ డ్యాన్సర్లు అసలు బనికిరారు, సూపర్ బ్యూటిఫుల్ డ్యాన్సర్, సింగిల్ టేక్ డ్యాన్సర్స్, ఒక్క స్టెప్ అట్లా చేసే సింగిల్ టేక్లో ఫినిష్ చేసే డ్యాన్సర్లతోటి ఒక భారీ లెవెల్ సెట్టింగ్ పోతే మా తెలంగాణలో మేము సాంగ్ చేసుకుంటుంటే మమ్మల్ని చేయకుండా చిక్క చికాకు తిట్టారంట. అమ్మ నా బూతులు, గలీజ్ గలీజ్ మాటలు, పిల్లగాళ్ళు మేము పోతే మా కాళ్ళ మీద పడి ఏడ్చారు మేడం. ఇది ఇప్పుడు 4వ సినిమా 5వ సినిమా ఇది ఎందుకు జరుగుతుందనంటే, వాళ్ళు మెంటల్గా ఒక ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని ఓహో ఇది డిస్టర్బ్ చేస్తే ఇంకెవరు వీళ్ళకి సాంగ్ ఇవ్వరు, ఎందుకంటే ఏ ప్రొడ్యూసర్ అయినా నష్టపోతే రిస్క్ అన్నప్పుడు ఏ ప్రొడ్యూసర్ ముందుకు రారు మేడం. కాబట్టి ఆల్బమ్ సాంగ్ అయినా సరే ఏ ఆల్బమ్ సాంగ్ ఆపే రైట్స్ ఎవరికి లేవు, ఎందుకంటే ఎన్నో ఆల్బమ్స్ షూటింగ్ జరుగుతున్నాయి ఒక రోజుకి, ఆల్బమ్స్ ఎందుకు ఆపట్లేదు? ఆల్బమ్స్ కాకపోతే మేడం, ఆల్బమ్స్ అంటే యాక్చువల్గా నేను వర్క్ నేర్చుకోవడానికి కోసం ఖమ్మంలో దాదాపుగా యూట్యూబ్లో నేను ఒక 60 సాంగ్స్ నా వర్క్ నేర్చుకోవడానికి కోసం మొబైల్ తోటి కెమెరాస్ తోటి తీసుకొని పెట్టుకున్నా. ఆల్బమ్ సాంగ్ను ఆపే అధికారం ఎవరికి లేదు మేడం, అది కూడా ఒక ఫ్లాష్ మాబ్ షో. దీనికి ఇంత ఖర్చు పెట్టుకొని చేస్తే అక్కడికి పోయి చికాకు అసలు ఒక జానీ మాస్టర్ అంటే ద గ్రేట్ మాస్టర్ ఆయన. సల్మాన్ ఖాన్కి కూడా కొరియోగ్రాఫ్ చేసిన అతను అంత చీప్ పనులు చేశారంటే మేము నమ్మలే. మాకు పిల్లగాళ్ళు మా కాళ్ళ మీద పడి ఏడ్చిందాక కూడా మేము నమ్మలే. ఇది ఇంకో విషయం ఏంటంటే, అదే బాంబే నుంచి కొరియోగ్రాఫర్స్ వస్తే ఇక్కడ 100% వర్క్ ఇస్తారు, అదే చెన్నై నుంచి వస్తే వాళ్ళకు డాన్సర్స్ ఇస్తారు. ఇక్కడ పుట్టిన నేను తెలంగాణ బిడ్డని బాంబే మాస్టర్ అంటే మేడం డాన్సర్స్ ఇవ్వాలంటే ఇక్కడ మీకు చిన్ని ప్రకాష్ గారు ఐడియా ఉందా? చిన్ని ప్రకాష్ గారు అంటే స్వర్ణ చిన్ని ప్రకాష్ గారు బాంబే రికార్డ్ మేడం. ఆయన వస్తే 100 మెంబర్స్ ఇస్తారు, అంటే ఆయన వస్తే 100 మెంబర్స్ ఇస్తాడు. ఇప్పుడు నాది బాంబే కార్డు, నాకు ఇక్కడ కార్డు ఇవ్వకపోతే నేను 5 లక్షలు పెట్టి బాంబే కార్డు, ఇంట్లో గోల్డ్ ఉంటే గోల్డ్ కుదోబెట్టుకొని, ఇప్పుడు అంటే భయ్యా గోల్డ్ కుదోబెట్టుకొని 5 కార్డులు తీసుకొచ్చాను. ఇప్పుడు ఏ యూనియన్లోనైనా డబ్బులు పెట్టి కార్డు తీసుకున్న వాళ్ళు ఎవరు కోటీశ్వరులు కాదండి. వాళ్ళు పుస్తకాలు తాకట్టు పెట్టి ఇంట్లో డబ్బులు, ఇంట్లో బంగారం అమ్మి భూములు కుదోబెట్టి వచ్చిన టెక్నీషియన్సే అందరు. అదే సార్ విను భయ్యా, వాళ్ళ యూనియన్ బాధ ఏంటంటే మా దగ్గర యూనియన్లో కొంతమంది ఉన్నారు, 100 మంది. ఇప్పుడు ఈ 100 మంది ఉన్నారు, ఈ 100 మందికి పని దొరకాలి, ఎక్కువ మందిని తీసుకుంటే అందరికి పని ఇవ్వలేదు అన్న పాయింట్ ఆఫ్ లో వాళ్ళు ఉండొచ్చు. కానీ వచ్చే మంచి ఆర్టిస్టులకి, మంచి డాన్సర్స్కి, మంచి టెక్నీషియన్స్ కూడా కార్డ్స్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళు ఇస్తున్నారు సార్. ఎవరికి ఇస్తున్నారు తెలుసా? ఒక చాతగాని వాళ్ళకి. ఇప్పుడు నేను దాంట్లో చూస్తున్నా డాన్సర్లో ఒక్కడు కూడా చాతగాని వాడు అనేది నువ్వు అనొద్దు. ఎప్పుడైనా ఒకటి కావాలండి, మీరు చూడండి, నేను 2002 నుంచి చూస్తున్నా. ఒక ఒక ఇద్దరు రాములు ఉన్నారు, వాడు 2002 నుంచి అదే నడక, ఇప్పుడు కూడా అదే నడక. అదే కార్డు మాకిస్తే ఇప్పుడు తెలంగాణకు ఒక బెస్ట్ కొరియోగ్రాఫర్ అయ్యవాడి నేను. ఇప్పుడు నీలాగే, ఎందుకంటే నాకు ఎవరు సపోర్ట్ లేదు సార్ దీంట్లో. మీరే చెప్పారు, మీరు యూనియన్ పెడితే ఒక 1000 మంది వచ్చారు. నేనేమంటున్నా, నాకు ఎవరు సపోర్ట్ లేదు సార్. సార్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీకు కార్డు ఇవ్వలేదు అనేది తప్పే, మీలాగా 1000 మంది ఉన్నారు. అయితే యూనియన్ నుంచి ఎలా ఉంటుంది అంటే,
ఎక్కువ మందిని తీసుకుంటే అందరికి పని ఇవ్వలేం. అరే ఇప్పుడు నా దగ్గర లక్ష రూపాయలు ఇచ్చి లక్ష రూపాయలు తీసుకొని కార్డు ఇచ్చావు నాకు పని ఇవ్వవా అని వాళ్ళు ఫైట్ చేస్తారు. సరే ఇక్కడ వాళ్ళకి ఒక్క నిమిషం, వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే, సరే మనకి ఇవ్వలేదు పని, సంతోషమే. మనం తెలంగాణ డివైడ్ అయిపోయింది, మనం తెలంగాణలో ఉన్నాం, మన తెలంగాణ నుంచి మనందరం కలిసి ఎవరికి వాళ్ళు సపరేట్ యూనియన్ పెట్టుకున్నాం, పెట్టుకున్నాం సార్. పెట్టుకున్న తర్వాత కూడా మేము ఆల్బమ్ సాంగ్ చేసుకుంటాం, పెట్టుకున్నాం కాదు, ఒక నిమిషం పెట్టుకున్నాం. కానీ మనకి గవర్నమెంట్ సపోర్ట్ నుంచి మనదంటూ ఒక ఫెడరేషన్ లేదు, మనకంటూ తెలంగాణ ఛాంబర్ లేదు. ఇవన్నీ ఫామ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు. అవన్నీ చేసుకోవడానికి మనం ఫైట్ చేయాలి. సరే వాళ్ళు వచ్చారు ఎందుకంటే, ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళకు యూనియన్ ఉంది సార్. వాళ్ళు వచ్చడానికి కాదు సార్, యాక్చువల్గా మేము ఏపీ ఫెడరేషన్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే, మేము తెలంగాణ వాళ్ళు వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళే ఒక వాళ్ళ దాంట్లోనే తెలంగాణ వాళ్ళే పెడతారంట, ఏపీ వాళ్ళే పెడతారంట, వైజాగ్ వాళ్ళే పెడతారా అంటే, నాకు తల్లిదండ్రులు లేరు, నాకెవ్వరు లేరు, నేను ఒక్కడే బతుకుతున్నా అంటే, నేను వాళ్ళకి భోజనం పెట్టుకోవద్దు, వాళ్ళకి ఏం పెట్టుకోవద్దు ఏంటి అంటే, వాళ్ళే మూడు యూనియన్లు పెట్టుకుంటే అంటే మేము ఊరేసుకొని రావాలి. రేపు పొద్దున వాళ్ళు గినక మాకు 50% చేయకపోతే టవర్స్ ఎక్కడానికి రెడీగా ఉన్నారు, పెట్రోల్ పోసుకొని తగలబట్టడానికి రెడీగా ఉన్నారు, రైళ్ల కింద పట్టడానికి కూడా రెడీగా ఉన్నారు. ఎందుకంటే మేము 10 సంవత్సరాలు, నాకు ఇప్పటికీ 30 ఇయర్స్ అండి, మా అంటే నేను ఇంకా 5 సంవత్సరాలు ఆడతా, 5 సంవత్సరాల తర్వాత నాకెవడు పెట్టడం ఉంటుంది సార్. బషీర్ సార్ ఇక్కడ నాకెవడు పెట్టడం ఉంటుంది. తెలంగాణ వాళ్ళది ఎంత మంచి మనసు అంటే, యూనియన్ పెట్టుకొని కూడా మనం అందరం కలిసి వర్క్ చేస్తాం అంటున్నాం, మీకు వర్క్ ఇస్తా అంటున్నాం, మన కార్డ్స్ పెట్టుకొని మనం నిజ చేసినా కూడా మనకు వర్క్ ఇస్తా అంటున్నాం. కలిసి వస్తారు, దానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు విను భయ్య, తమిళనాడు ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత మనం ఎంత ఫైట్ చేసాం ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్, అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత ముందు మన యూనియన్స్ ఫామ్ కావాలా, మనం అంటూ ఒక యూనిటీ కావాలా? మేము మీ కాదు సార్, మేము ఒకటే అంటున్నాం. మేము ఏమంటున్నాం అంటే, వాళ్ళ పొట్ట మేము కొట్టట్లే, మా పొట్ట వాళ్ళు కొట్టద్దు. ఇప్పుడు వాళ్ళు కొట్టింది వాళ్ళు మన పొట్టనే కొట్టనేండి సార్, మన పొట్టనే కొట్టారు. మేము కొట్టినంత మాత్రం మేము ఏమైనా అడుక్కొని తినట్లే, మాకు కూడా దేవుడు చూపిస్తాడు. మేము ఏమంటున్నాం అంటే, ఎవరి టాలెంట్ వాళ్ళదే, మాకు 50% ఇస్తే ఎవరి టాలెంట్ వాడదే. ఇప్పుడు నువ్వు సో ఒక డైరెక్టర్ దగ్గర పోయి సినిమా తెచ్చుకోవాలంటే, మా మాస్టర్ గారు ఒక డైరెక్టర్ దగ్గర పోయి పెద్ద సినిమా సింగిల్ కార్డు లైవ్ వస్తే ఒక 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 ఇప్పటికి కూడా చెప్తున్నా, ఒక బస్వరాజు ఒక వేణు మాస్టర్ ఇద్దరు పోయి ఫోన్లో బెదిరి, మేము బెదిరియాలంటే 10 నిమిషాలు కూడా పట్టదు. మాకు ఉన్నారు, మాకు ఫోన్ చేస్తే వచ్చి ఇష్టం వచ్చినట్టు చేసేవాళ్ళు మాకు ఉన్నారు. మేము ఎందుకు చేస్తాం అంటే, మేము లీగల్గా పోతాం, ఎందుకంటే మా దగ్గర వర్క్ ఉంది, టాలెంట్ ఉంది. మేము లీగల్గా పోతాం కానీ వాళ్ళ లెక్క పిచ్చోళ్ళ లెక్క మేము అట్లా చేయాల్సిన అవసరం మాకు లేదు. ఒకటే బషీర్, ఇక్కడ ఎవరైనా బ్రతకడానికి కోసం వచ్చారు సార్. ఇప్పుడు వాళ్ళు బ్రతకడానికి, ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మన ఏపీ డాన్సర్స్ దాంట్లో 400 మెంబర్స్ డాన్సర్స్ ఏమున్నారు, అలా చేసేది ఒక 70 మెంబర్స్ డాన్సర్. మిగతా వాళ్ళంతా పాపం వర్క్ లేదు వాళ్ళకి, ఊరికి అట్లా కూర్చునేబెట్టి పెట్టారు. అదే రిటైర్మెంట్ డబ్బులు ఇస్తే అదే వాళ్ళు 3 లక్షలు ఎంత పెట్టుకొని బ్రతకగలుగుతారు. వాళ్ళని కూడా అలా హోల్లో పెట్టి వాళ్ళని అలానే ప్రాబ్లం చేసి, ఇంతమంది ఇప్పుడు కొత్తగా 1000 మంది డాన్సర్స్ ఉన్నారు, నిజంగా ఎవ్రీ ఇయర్ 10 ఇచ్చినా కూడా ఈరోజు అందరూ హ్యాపీగా కలిసిమెలిసి వర్క్ చేసుకునే వాళ్ళు. ఇంకోటి కూడా సార్, మేము యాక్చువల్గా మేము తెలంగాణ యూనియన్ పెట్టేటప్పుడు దాంట్లో వాళ్ళకి తెలుసు, తెలంగాణ యూనియన్ పెట్టేటప్పుడు వాళ్ళు వచ్చి, బ్రదర్ మీరు ఇన్ని రోజులు పడ్డ స్ట్రగుల్స్ ఓకే, మేము తెలంగాణ యూనియన్ మనందరం కలిసి పెడదాం, మేము అందరూ వర్క్ చేస్తున్నాం అంటే కూడా మేము కలిసే వాళ్ళం. మేము తెలంగాణ యూనియన్ స్టార్ట్ చేయగానే మాలో మాకే పుల్లలు, అంటే మా తెలంగాణ వాళ్ళకే మాకు పుల్లలు పెడితే అసలు అది కొంచెమైన న్యాయమా? అది వాళ్ళకి వర్క్ చేయడం చేత కాదు, వాళ్ళు మమ్మల్ని చేస్తే చేయనియరు, మాకు మాకే పుల్లలు పెట్టి మమ్మల్ని కొట్టుకున్నారు. అందుకోసమే ఎవడికి పడాలి శిక్ష, వాడికి ఆల్రెడీ పడ్డది. ఎందుకంటే ఇప్పుడు మేము అన్నిటికి దేవుడు ఉన్నాడు సార్, దేనికన్నా ఒక టైం ఉంటుంది. మనం ఫైట్ చేసేది ఏ రోజు ఏరియా బాధ లేదు, విభేదాలు లేదు, కేవలం వర్క్ చేసుకుంటాం, కలిసి వర్క్ చేసుకుంటాం, కలిసి బ్రతుకుతాం అంటున్నాం. అంతేగాని ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము వర్కే అడుగుతున్నాం కానీ వాళ్ళు ఏరియా విధంగా పుల్లలు పెట్టి మా తెలంగాణ వాళ్ళని ముందుకు పెట్టి వాళ్ళని మా మీద దోసి మాతో గొడవలు చేస్తున్నారు. ఇక్కడ చూసే వరకు తెలంగాణ వాళ్ళు కొట్టుకుంటున్నారని చెప్పేసి ఒకటి క్రియేట్ చేశారు. ఇక్కడ నేను అడిగేది ఒకటి, వర్క్ చేసుకుంటాం, బ్రతుకుతాం, నా తల్లిదండ్రులకు నేను బుక్కడ బువ పెట్టాలనుకుంటున్నాను అంతే. కానీ నేను పొలిటీషియన్ కాదు, నేను గొడవలు పెట్టుకో రాలేదు, నేను కళాకారుణ్ణి కాబట్టి కళ అంటే నాకు ఇష్టం, ప్రాణం కాబట్టి వచ్చాను. బషీర్ గారు చివరిగా చెప్పండి, మీ సమస్యల పరిష్కారం కాకపోతే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేడం ఒక్కటే మేడం, యాక్చువల్గా మేము వాళ్ళకి ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి పాపం వాళ్ళు కూడా ఏంటంటే వెనక చో 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 అంటే వచ్చిన వాళ్ళే మేడం. వాళ్ళకి తెలియదు ఇట్లా అంటే ఇది ఇట్లుంటుంది అని. వాళ్ళు ఏంటంటే ఓ మేమే హీరో అనుకుని వాళ్ళని బ్యాక్ పుషప్ చేశారు. కానీ వాళ్ళు కూడా తెలంగాణ దాంట్లో ఉన్నారు, కానీ వాళ్ళని ఏంటంటే అరే మీరేరా సెక్రటరీ, మీరేరా ప్రొడ్యూసర్ అని చెప్పి ఈ ఆంధ్ర వాళ్ళు దాంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే తోశారు. తోసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అనుమతిస్తారు. ఇప్పుడు మా దానికి ఏంటంటే మేడం, మాకు 50% అనేది ఇవ్వకపోతే మాత్రం పక్కా నేను చెప్తున్నాగా, నేనే
ఆ పరిష్కారం మీకు ఆల్రెడీ తెలుస్తుంది. కంపల్సరీ టవర్లు ఎక్కడానికి రెడీగా ఉన్నారు, ఏదైనా చికాకు ఏ చికాకు చేయటైనా కానీ రెడీగా ఉన్నారు మేడం. మాకు కావాల్సింది 50%. ఇప్పుడు 50% అంటే కూడా మీకు చెప్తాను, ఇప్పుడు నేను కొరియోగ్రాఫ్ చేస్తే ఏపీ ఏపీ వాళ్ళ దాంట్లో నుంచి 10 మందిని తీసుకుంటా, మా తెలంగాణ నుండి 10 మందిని తీసుకుంటా. జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తే మా దాంట్లో బాయ్స్ని 10 మందిని తీసుకోవాలి, వాళ్ళ దాంట్లో బాయ్స్ని 10 మంది తీసుకోవాలి. దీన్నే 50% అంటారు. మాకు కావాల్సింది ఇప్పుడు 50%. మా సినిమాలు మాకు వస్తాయి, వాళ్ళ సినిమాలు మాకు వస్తాయి. ఎవడి టాలెంట్ ఉంటే వాడే హీరో తెలంగాణలో. అందరం కలిసి వర్క్ చేయాలి అనేది కాన్సెప్ట్ ఇక్కడ మెయిన్గా. ఈ బాధ తెలుసుకొని మొన్న మాకు ఓఈజేఎస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చారు. అంటే ఫైనల్ గా ఏంటంటే, అంటే సపోర్ట్ మాకు. టెక్నీషియన్ ఎవరైనా కళాకారుడు కళాకారుడు, అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఏ రాష్ట్రమైనా కలిసి పనిచేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అయితే మన భుక్తి కొరకు మనం పోరాటం చేయడం తప్పులేదు, కానీ మనమే పోరాటం చేసామనుకో వాళ్ళు కూడా అనొచ్చు. అందుకని మనం కలిసి పనిచేద్దాం. మనం ఆంధ్ర తెలంగాణ భేదం లేకుండా అది ఏ రోజు లేదు. వాళ్ళకి లేకపోవచ్చు, మనం ఆలోచిస్తారు. వాళ్ళు ఆంధ్ర తెలంగాణ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, కానీ ఏ రోజు మనకు లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఏ టెక్నీషియన్ ఇంతవరకు నువ్వు తెలంగాణ ఓడి అని చెప్పేసి ఏ రోజు అనలేము. ప్రతి డైరెక్టర్ ప్రతి టెక్నీషియన్ అందరూ టాలెంట్ను గుర్తించి ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వీడు తెలంగాణ వాడు అని చెప్పి ఒక ముద్ర వేసి ఇలా తెలంగాణ. మేడం తెలంగాణ అంటేనే ఇప్పుడు మీకు తెలిసే ఉండదు, తెలంగాణ అంటే ఫుల్ టాలెంట్ ఫెలోస్ ఉంటారు, అందరు అన్నదాంట్లో ఉంటారు. మా దాంట్లో మేము పెట్టిన తెలంగాణలో 60% తెలంగాణలో 40% అందరు ఉన్నారు. వీళ్ళ దాంట్లో కూడా మంచి టాలెంట్ పర్సన్ ఉన్నారు. వాళ్ళు ఏపీ కార్డు 350,000 ఇస్తున్నారు మేడం. డాన్సర్ కార్డు 350,000 అంటే ఎవడన్నా కట్టగలరా? ఎందుకంటే ఒక డాన్సరు రోజు షోలు చేసుకుంటే 1,000 రూపాయలు వస్తాయి, 1,000 మీద బ్రతకాలి, వాడు ఇక్కడ రెంట్ కట్టుకోవాలి, ఇంటికి ఫుడ్ పెట్టాలి, చేయలేడు. కాబట్టి ఎంతోమంది డాన్సర్ స్ట్రగుల్ పడుతున్నారు. ఈ రోజుకు వాళ్ళందరి సమస్యకు పరిష్కారమే ఈ తెలంగాణ డాన్సర్స్ యూనియన్. ఇది స్టార్ట్ అయింది. దీనికి మనకు ఎంతోమంది ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. మొన్న మేము ర్యాలీ తీసుకొని అక్కడ కూడా వెళ్ళాం. వాళ్ళందరూ కూడా మీకు 100% మేము సపోర్ట్ చేస్తున్నాం. మీ ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్ తెలంగాణ వాళ్ళకి డాన్స్ చేసుకోండి, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ధన్యవాదాలు. ఇది ఇయాల్టీస్ ఇండస్ట్రీస్, మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీఎన్ఎన్.